కడప జిల్లా ఒంటిమిట మండలం మంటపంపల్లి గ్రామ పంచాయతీ అచ్చంపేటలో టీడీపీ నేతలు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెరిగిన నిత్యావసర రేట్లపై ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించారు. నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచారని ప్రజలు బాదుడే బాదుడు కార్యక్రమంలో తెలియజేశారు. కొంతమంది వికలాంగులు పెన్షన్ ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఉపాధ్యక్షులు, మండల క్లస్టర్ పి రామచంద్రయ్య మరియు తెలుగుదేశం నాయకులు కిరణ్ స్వామి తదితర మండల కార్యకర్తలు పాల్గొన్నారు. కరెంట్ ఛార్జీలు పేదోళ్ళు అందరం వచ్చినా ఉంటే అయ్యే జరుగుతా ఉంటాయి. ముందు ప్రభుత్వం బాగుంది, ఇప్పుడు ప్రభుత్వం బాగుందా? ఎవరిది ముందు ప్రభుత్వం? ఎవరిది నాకు తెలియదు. ఏమో సామాన్యుడు బతికే గట్టిగానే చెప్పు, గట్టిగానే చెప్పు. ఎవరు ప్రాణం చెంగలండి? ప్రాణమా? వెరీ గుడ్. వేరే మాట లేదు కన్నా చెప్పేసి అన్న ఒకటే మాట. సరే సరే చెప్పు మాట్లాడుతుండేది పరిపాలనలో ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఎట్లా చంద్రబాబు ఇచ్చినప్పుడు ఇంటికి ఇప్పుడు 10,000 కట్టుకున్నారని చెప్పు. మీరు 10,000 ఎందుకు కట్టినారు? వడ్డీకి తీసి కట్టినారా? గవర్నమెంట్ హాస్పిటల్ అందరికి కూడా కడపలో హాస్పిటల్ కాదయ్యా, ప్రైవేట్ ఆసుపత్రి పెద్ద ఆర్టీ పెట్టాలి. ఆయన కరోనా ఆ నుంచి తిరుపతి గేసుకొని పోయినాము. ప్రైవేట్ గవర్నమెంట్ ఆసుపత్రికి సీట్లు లేవని రెండు ఆసుపత్రులు తిన్నాము. ఆడ సీట్లు బెడ్లు లేవని అనురాధ అని ఆమె తిరుపతి ధరలన్నీ పెరిగినాయి కదా, అవన్నీ మీ దృష్టికి తెలియజేసేదానికి వచ్చిన వెలక్షన్ ఏం కాదు. ముందు ప్రభుత్వం జరిగిన ప్రభుత్వం బాగుందా? ఇది మేము మీ దగ్గర ఎలక్షన్ ఏం లేవు చెప్పేదానికి వచ్చాము మేము. చెప్పండి ఏం కొనేదానికి లేవు. రేట్ ఎక్కువ రేట్ లేదు. పాత్రికేయులకు నమస్కారం. మామూలుగా బాదుడే బాదుడు కార్యక్రమం మంటపంపల్లి పంచాయతీలో రామచంద్రపురం కాలనీలో మేము ఈ నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటి పెరుగుదల దాని మీద ప్రజలకు తెలియజేస్తూ మేము ఇంటింటి
కార్యక్రమాన్ని వాళ్లకు ఈ యొక్క వివరాలన్నీ తెలియజేసుకుంటూ మా అధ్యక్షుడైనటువంటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. మామూలుగా ప్రభుత్వం అనేక రకాలుగా వైఫల్యం చెందింది కాబట్టి ఆ యొక్క విషయాలు కూడా ప్రజల దృష్టికి మేము తెలుపుతూ పోవడం జరిగింది. ఎక్కడ మేము విచారించిన తెలియక ఓటేసినాము మోసపోయినాము అనేటటువంటిది మేము ఇక్కడ తిరుగుతూ గమనించినటువంటి విషయము, ముఖ్యంగా ప్రజల నుంచి తెలుసుకున్నటువంటి విషయం అది. ఈసారి వచ్చే ఎన్నికల్లో అటువంటి లోటు లేకుండా అటువంటి తప్పు చేయకుండా మంచి ముందు జాగ్రత్త పడి మంచి మెజారిటీతో తెలుగుదేశ ప్రభుత్వాన్నే నారా చంద్రబాబు నాయుడినే ముఖ్యమంత్రిగా చూడాలని మా కోరిక అని ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. ఆడాడ మామూలుగా కరెంటు ఛార్జీని దృష్టిలో పెట్టుకొని మా 60-70 ఏళ్ల ముసలోళ్ళు కూడా బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళ పెన్షన్ తీసినారు, నాకు నా బిడ్డలు చూడడం లేదు, మాకు దిక్కెవరు అనేటటువంటి వాదన కూడా మేము వినడం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడుండే ప్రభుత్వం అటువంటి తప్పులు చేయకుండా వృద్ధాప్య పింఛన్లు దయవుంచి తీసేయకుండా వృద్ధులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మా మండల ఒంటిమిట్ట మండల నాయకులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము చేపట్టినాము. ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే గ్రామ సమస్యలను మా రాజంపేట ఇన్ఛార్జ్ అయినటువంటి బత్తాల చెంగల్రాయుడు దృష్టికి తీసుకుపోయి అవి పరిష్కారం చేసే దిశగా మేము ఈ పల్లెల్లో బాధుడే బాధుడు కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఏమన్నా ఉన్నా కూడా చిన్న చిన్న సమస్యలున్నా మా మండల నాయకులలో ఇక్కడ పల్లె ప్రాంతాలలో మేము అవి కూడా సవరణ చేసుకుంటూ ముందడుగులు వేసుకుంటూ పార్టీ అభివృద్ధి మా యొక్క చంద్రబాబు నాయుడు అభివృద్ధి అనేటటువంటి అడుగును మేము ముందుకు వేసుకుంటూ మా బీసీఆర్ అయినటువంటి నాయకత్వంలో ఆయన శాసనసభ్యునిగా చూసి ఆయన్ని అసెంబ్లీకి పంపి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలనేది మా కోరిక. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై బీసీఆర్, జై బీసీఆర్, జై బీసీఆర్, జై.